అందరికీ నమస్కారం మా శారద గంగా బంగారు తల్లి మరే నేను గుడికి వెళ్ళొస్తా సరేనా తొందరగా వచ్చేస్తా మళ్ళీ గొబ్బెమ్మలా కూర్చున్నా ఎందుకు సరే వస్తా అక్కడ పడుకో మా అమ్మగా నిజానికి ఇది జనవరి 1st రోజు తీసిన వీడియో అండి ఆ రోజు ఉదయాన్నే లేచి మేము బగలాముఖ్యమ్మ వారి దర్శనానికి వెళ్ళాము ఈ వీడియోతో ఈ సంవత్సరం ప్రారంభిద్దాం అనుకున్నాను అయితే కొన్ని కారణాల వల్ల ఇది రెండో వీడియోగా వచ్చింది ఆ రోజు జనవరి 1st కదా అందరూ చక్కగా ఇంటి ముందు కళ్ళాపి చల్లి ముగ్గులేస్తూ కనిపించారు ఇంకా ఆ విలేజ్ కూడా చాలా బాగుంటుందండి అన్ని పాతకాలపు పెంకుటిళ్ళు కనిపిస్తూ ఉంటాయి అలాగే ఇంతకు ముందు అక్కడ ఒక చిన్న కోట లాంటిది ఏదైనా ఉండేదేమో దాని తాలూకు కోట గోడ బురుజులు కూడా కనిపిస్తాయి ఇంకా విలేజ్ నీట్గా ప్రశాంతంగా అందంగా అనిపిస్తుంది నాకైతే ఆ రోజు మేము బయలుదేరే సమయానికి వాతావరణం కొంచెం మబ్బుగా అంటే మంచుగా ఉంది దానివల్ల సూర్యోదయం కనిపించలేదు అక్కడికి వెళ్ళేసరికి చక్కగా సూర్యోదయం అవుతూ కనిపించింది అలాగే మేము బాలాలయం తలుపులు తెరుచుకొని లోపలికి వెళ్ళేసరికి సరిగ్గా అమ్మవారి నుదుటి మీద సూర్యకిరణాలు పడుతూ కనిపించింది చాలా సంతోషంగా అనిపించింది దశమహావిద్యల్లో ఒకరైన శ్రీ బగలాముఖి అమ్మవారి శక్తిపీఠ నిర్మాణం దాదాపు పూర్తిగా వచ్చింది ఒక సంవత్సరం క్రితం నేను ఈ శక్తిపీఠ నిర్మాణం ప్రారంభ దశలో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళాను మధ్యలో ఒకసారి వెళ్ళి చూసి వచ్చాను ఆ వెళ్ళినప్పుడు నేను వీడియోస్ చేసి మన ఛానల్లో పెట్టాను అవి ఎవరైనా చూడకపోతే ఆ లింక్స్ నేను మీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను చూడండి యాక్చువల్గా ఆ కర్ర లాంటివన్నీ కట్టేసి ఉన్నాయి కదా అవి లేనప్పుడు వెళ్ళి తీస్తే కొంచెం వీడియో బాగుంటుంది అని అన్నారు కాకపోతే ఎట్టి పరిస్థితులు జనవరి 1st రోజున వెళ్ళాలనుకుని వెళ్ళాను అవి లేకుండా క్లీన్ చేసేసాక చూస్తే ఇంకా బాగుంటుంది ఇంకా పక్కన అక్కడ తవ్వినట్టు కనిపిస్తుంది చూసారు అక్కడ ధ్యాన మందిరం వస్తుంది ఇంకొక యాగశాల ఇంకా అవన్నీ నిర్మాణం జరగాల్సి ఉంది ఇంకా అలాగే లోపల ఫ్లోరింగ్ వేయాల్సి ఉంటుంది లైటింగ్ ఉంటుంది ల్యాండ్స్కేపింగ్ వర్క్స్ ఇవన్నీ ఉంటాయి అవన్నీ మెల్లగా జరుగుతూ ఉంటుంది తర్వాత వచ్చే నెల ఫిబ్రవరి 8, 9, 10 తారీఖుల్లో అమ్మవారి ప్రతిష్టా మహోత్సవాలు జరుగుతున్నాయి ఈ ఆలయ నిర్మాణం చేపట్టిన శ్రీ శాస్త్రుల వెంకటేశ్వర శర్మ గారు మనకి దాని గురించి ఒక చిన్న వీడియో రూపంలో చెప్పారు అది ఇప్పుడు పెడుతున్నాను చూడండి భక్తానంద కరీం దేవీం బగలాం పరమేశ్వరీం నమామి శక్తిపీఠస్థాం శివం పుర నివాసినీం జిహ్వాగ్రమాదాయ కరేణ దేవీం వామేన శత్రుం పరిపీడయంతీం గదాభిఘాతేన దక్షిణేన పీతాంబరాఖ్యాం ద్విభుజాం నమామి శ్రీ దక్షిణాంనాయ శృంగేరి ఉభయ జగద్గురువుల పరిపూర్ణ ఆశీర్ అనుగ్రహములతో గత సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో మెదక్ జిల్లాలోని శివంపేటలో దశమహావిద్యలలో ఒకరైనటువంటి బగలా మహా శక్తిపీఠాన్ని స్థాపించాలని సంకల్పించుకోవడం ఆ సంకల్పానంతరం ఆ అమ్మ యొక్క అనుగ్రహంతో శిలాన్యాస కార్యక్రమం చేసుకున్నాం శిలాన్యాసము జరిగిన రోజే ఆ పక్కన బగలా అమ్మవారి యొక్క మూర్తి చరప్రతిష్ఠ చేసి ఒక బాలాలయాన్ని స్థాపించుకొని జయ సుఖదేవ
नारद सनक मुनीन्द्रैश्चातुं नित्य पूजा कार्यक्रम निर्वहించడం అంతేగాకుండా ప్రతి పౌర్ణమి అమావాస్యలకు అక్కడ బగలా మహామంత్ర హవనాన్ని కూడా చేస్తూ వచ్చాం మా ట్రస్ట్ సభ్యుల యొక్క పరిపూర్ణ సహకారము భక్త మహాశయుల యొక్క ఆత్మీయమైనటువంటి సహకారంతో అనతి కాలంలో కేవలం 13 మాసాల్లోనే ఈ శక్తిపీఠాన్ని సాంఖ్యాది తంత్రాల్లో చెప్పినట్టుగా హరిద్రాసనం పసుపుకలను మధ్యలో గర్భాలయం వచ్చేట్టుగా నిర్మాణం చేయడం ఆ గర్భాలయం చుట్టూ నవవిద్యలు వచ్చి మధ్యలో ఈ జగన్మాత వచ్చేట్టుగా పైన మహామంటపము గర్భాలయం చుట్టూ అష్టాది శక్తి పీఠము వచ్చేట్టుగా అద్భుతమైనటువంటి శిల్పకళా చాతుర్యంతో నిర్మాణం చేయడం జరిగింది అయితే ఈ సంవత్సర కాలంలో ఎందరో భక్తులు అక్కడికి వస్తూ ఆ అమ్మను సేవిస్తూ వారి యొక్క తీరనటువంటి ఎన్నో రోజుల నుంచి కూడా ఎన్ని చేస్తున్నా తీరని అనేక వారి కామ్యమైన కోరికలను వారు తీర్చుకొని మహదానందాన్ని అమ్మ అనుగ్రహం ఎంత గొప్పదో స్వయంగా అనుభవిస్తున్నటువంటి భక్తుల యొక్క అనుభవాలు కూడా అత్యద్భుతము అవన్నీ కూడా చూస్తున్నప్పుడు నాకు వ్యక్తిగతంగా అనిపిస్తుంది ఇక మహాశక్తి పీఠ స్థాపన జరిగి అమ్మ జగన్మాత శక్తిపీఠంలో ప్రతిష్ఠించబడితే ఇక ఈ ప్రపంచమంతా భారతదేశమంతా అందరూ భక్తులకి అమ్మ అనుగ్రహం చెందుతున్న పొందుతారని చెప్పి భక్తులంతా కూడా అమ్మ అనుగ్రహంతో క్షేమంగా ఉంటారని చెప్పి నేను అమ్మను ప్రార్థిస్తూ ఆ అనుగ్రహం త్వరలో జరగాలని చెప్పి కోరుకుంటున్నాను ఈ శుభకృతనామ సంవత్సర మాఘ బహుళ తృతీయ మొదలుకొని తృతీయ చతుర్థి పంచమి పంచమి రోజున ఉదయం 10 నిమిషములకు అమ్మవారి ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుంది ఫిబ్రవరి 8, 9, 10 తేదీలు 2023వ సంవత్సరం ఈ అద్భుతమైనటువంటి జగన్మాత ప్రతిష్టా కార్యక్రమంలో మీరంతా పాల్గొని మీ జన్మను చరితార్థం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను ఈ ప్రతిష్టా కార్యక్రమం సహస్రాధిక ప్రతిష్టా కార్యక్రమాలు నిర్వహించినటువంటి బ్రహ్మశ్రీ గంగవరం నారాయణ శర్మ గారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి మరోసారి మీ అందరికీ విజ్ఞప్తి అందరూ ఈ ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొని మీ జన్మను చరితార్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను జగదంబాయి నమః అసలు దశ మహావిద్యలు అంటే ఏంటి అందులో మనకి శ్రీ బగలాముఖి అమ్మవారి గురించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే నేను ఇక్కడికి మొట్టమొదటిసారిగా వచ్చినప్పుడు ఒక వీడియో చేసి పెట్టాను ఆ వీడియో లింక్ నేను మీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను చూడండి ఆ వీడియో చూసినప్పుడు మన వీక్షకులు చాలామంది ముందుకు వచ్చి ఈ శక్తిపీఠ నిర్మాణంలో భాగస్వాములు అయ్యారు అంటే ఇక్కడ మన దేశంలో ఉండే వాళ్ళే కాకుండా విదేశాల్లో ఉండే మన వాళ్ళు కూడా ముందుకొచ్చారు వాళ్ళందరికీ నేను ఈ వీడియో ద్వారా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే నెక్స్ట్ మంత్ అంటే ఫిబ్రవరి 8, 9, 10 తారీఖుల్లో జరిగే అమ్మవారి ప్రతిష్ట మహోత్సవాలకి మీరు వస్తారని ఆశిస్తున్నాను అన్నారు మార్నింగ్ వస్తారు నైట్లో చెప్పి ఇంటికి వెళ్ళారు మార్నింగ్ వస్తారు ఏమైనా అయిపోయాడు వితిన్ ఏంటి 1.5 అవర్ 2 అవర్స్ వరకు చేస్తున్నాడు అదే చేస్తే మనం ఫ్రీ హ్యాండ్ చేస్తున్నాడు మీరు నేను చూస్తాను వీడియో అదే ఇలా వస్తాయండి అక్కడ మీకు అక్కడ కనిపిస్తుంది చూడండి పైకి పైకి ఇక్కడ అంటే మనకు వస్తుంది జాగ్రత్త పైన కూడా మనకి ఇలాంటి ఇవ్వండి ఇక్కడ అక్కడ చూడండి అలా మళ్ళీ అవన్నీ ఇట్లా ఉన్నాయి అవి వస్తాయి పద్మాలు అష్టభుజి సో అష్టభుజి పోదు కాబట్టి చుట్టూ చేయాల్సింది పసుపు కందకం వస్తుంది ఇప్పుడు ఈ దళాలు వచ్చాయి కదండి అవన్నీ ఇక్కడ వస్తాయి పద్మం రంగు ఉంటుంది ఇది పసుపే పసుపు వాటరే వస్తుంది నీళ్లు పసుపే చల్లుతాం రంగు కాదు పసుపు నిజమైన పసుపే చల్లడం అది ఎన్ని కేజీలు వస్తే పసుపు మాత్రమే వేయాలి
రంగు పుస్తకానికి ఆ వాటర్ సర్క్యులేట్ అవుతూ ఉంటది మళ్ళీ అదే ప్రతి సోమవారం రాత్రి ఆ వాటర్ ని చెట్లకి అన్నిటికీ పంపించేయడం పసుపులు వాటర్ ఏం కాదు చెట్లకి మంచిది అన్నట్లుగా మళ్ళీ మంగళవారం పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ మళ్ళీ ఫుల్ వాటర్ వేసి మళ్ళీ మొత్తం నీట్ గా మంత్రంతో పాటు మళ్ళీ పసుపులు ఇక్కడ మనకి బాగా నడుస్తుంటుంది కదా प्रतिबिंबी అంటే అక్కడ నుంచి మనం చూస్తే కనుక అమ్మవారి యొక్క ముఖం అంతా కనిపిస్తుంది ఆ పసుపు ఇప్పుడే వెళ్ళగలం తర్వాత అంతే కదా शास्त्र అలా నిర్మాణాన్ని చాలా సేపు అక్కడ ఉండి చూసిన తర్వాత ఇంకా సేపు అక్కడ ఉండి తర్వాత మేము ఇంటికి బయలుదేరి వెళ్ళాము సరే అండి నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాము బై